ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం. మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని. ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం. అమ్మా ఈ సామాన్ ఎక్కడ పెట్టమంటారు? అమ్మా అమ్మా ఏమిటి ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంటా? ఆ మాత్రం దానికి నన్ను అడగాల. ఆ సామాన్లు గదిలో పెట్టించు. ఆ గదిలో పెట్టు. అమ్మా ఏమిటి ఏమన్నా అడగాల? అది అదే ఏమీ లేదు. అమ్మా ఏమిటి అది? అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా. ఏ లేదు నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత చెప్తాను. ఏమిటో కళ్యాణి, అమ్మ ఇట్ట వచ్చింది అడిగావా? అడగలేదే. సర్లే నేను ట్రై చేస్తాను. ఏమండి? ఏమిటో చెప్పు. మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానన్నట్టుగా అన్నాను, నీకెవరు చెప్పారు? ఓహో, వీళ్ళని పంపించింది పెళ్లికి కాదు, డబ్బు కన్నమాట. ఊరుకోండి, పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు? ఇస్తానన్నాక ఇచ్చేయాలి కదా. అవును ఇస్తాను. ఎప్పుడు? నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏమిటండి మొండి సమాధానం? ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి. ఏమిటో ఇచ్చేది గాడిద గుడ్డు. ఆ రోజు తాగి వచ్చి నాన్న అల్లరి చేస్తుంటే భరించలేక డబ్బిస్తానని చెప్పి సర్ది పంపించేశాను. కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి. ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా, ఆశ నిరాశ చేసుకోమను. ఏమిటండి ఆ పిచ్చి మాటలు? వాళ్ళ ముగ్గురి తలో లక్ష ఇస్తే ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట. వాళ్ళకి తలా లక్ష ఇస్తే నా కొడుకు మీలేదు చిప్పే. చూస్తూ చూస్తూ వాడిని దిక్కుమాలిన వాడిని చేయలేను. పంతులోనే దిక్కుమాలిన వాడు ఎందుకు అవుతాడు? మనకి ఎలాగో రెండు ఇల్లు ఉన్నాయి. ఇల్లు వాడి కుంచేసి అద్దెకిచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం. నేను బతుకుండగా ఈ ఇల్లు కాదు కదా, ఒక్క ఇటుకు కూడా అమ్మను. ఇదంతా నా కొడుకు చెందాల్సిందే. కొడుకు ఎక్కువ ఏంటి, కూతురు తక్కువ ఏంటి? కొడుకు కొడుకే, కూతురు కూతురే. కొడుకు మన వారసుడే, మన వంశాన్ని నిలబెట్టేవాడు. తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తిరిగిపోతుంది. అయినా ఆ తర్వాత కూడా ఆడపిల్లకి చేయాల్సి చాలా ఉంటాయి. ఆషాఢ మాసాలు, దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు, పబ్బాలు, కడుపులు, కానుపులు, ఇలా ఎన్నో ఖర్చులు. ఇవన్నీ ఎవరు చేస్తాడే, ఎవరు చేస్తాడు? బతుకుంటే నేను చేయాలి, లేకపోతే నా కొడుకు చేయాలి. కొడుకు వెలగబడతాడు లేండి. ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? మా గురించి మీరు గొడవ పడుతూ ఏం బాగలేదు. ముందు పెళ్లి పనులు కానివ్వండి. పెళ్లి అయిపోగానే మేము వెళ్ళి మా కంటలు మేము పడతాం. ఆ రోజు మామగారికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు, సిగ్గుంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోషలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే తూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అత్తడ కొంచెం లెవెల్ గా ఉండాలి తదా. మా తమ్ముడు నీకు కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నచ్చిపిచ్చోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి, చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, 105 రూపాయల కాడకు వడ్డీ, వడ్డీ ముందు కట్టేసుకుని ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాత మాత్రం ఏం తెలుసు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికే ఉంది, నేను ఉన్నాను కదా, ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోతాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 మూడు నెలలు వడ్డీ కట్టేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంతామండి, మీరేటంతా మేము అంటే. సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. తాపదులు కావచ్చేసింది బాబు. ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించు మేసై. చౌకకి పెట్టారు మా తమ్ముడు. నీకు మాట వచ్చేసిందా? అస్సలు మాట్రారు. అదేటది, కాక బదులు కావలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నావు. వెళ్ళి పని మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాల్ మొత్తం తాగేశాడు. నాలుగు పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే? టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నం చూసి అందరు పంక్ పడిచేస్తారేమో. అయ్యో అయ్యో అయ్యో,
చూసుకున్నాడు వాసింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు. ఏమంటాయ్ పైకి రండి. మరీ పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అల్లుళ్ళు అనిపించుకున్నారు. థ్యాంక్స్. పెళ్లికొస్తున్నాం కదా అని కాపలకడానికి ఆపరేషన్ చేయించాం. ముక్కిలించి ఉమ్మేయమంటే డెట్టాలు మొత్తం తాగేశాడు, గొంతు బిగబట్టేసింది. మూడు రోజుల దాకా నోట మాట రాదన్న మాట. తమ్ముడన్నయ్య సిరి సిరి మూలం జయప్రద టైపు. ఓ మై గాడ్, ఈ లోగా ఏమన్నా చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవార్త టైపు తమ్ముడన్నయ్య. ఈ పెళ్లిమే మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము. హై ఈచ్ 5000. అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం మూడు ఉంగరాలు కొన్నామన్న మాట. ఈచ్ 2000 రూపీస్ ప్యూర్ గోల్డ్. మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కదా, ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం మూడు కొత్త డ్రెస్సులు కొన్నామన్న మాట. ఈచ్ 1000 రూపీస్. మీకు అంత డబ్బు ఎలా వచ్చింది? ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. లేడీస్ ఈ వివరాలు మీకెందుకు? అప్పు తీర్చి మార్గం మాకు తెలుసు. బాబు లే బాబు. నమస్తే. మీరు మాట్లాడుతుంటండి, నేను వస్తాను. మీ తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి వెళ్ళండి. అది కాదు బాబు, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుండండి. అడిగేశారా కిర కైకిరి బత్త కైసరి? అడగలేదంటగా, కొంచెం టైం చూసుకుని అడగండి. పెళ్లి పనులు చూద్దరు కానీ. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం. రాక ఆ వచ్చే వాళ్ళే శంకరయ్య అల్లుళ్ళు. వాళ్ళని వెనక సీట్లో పంపించు. ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు? ఈ సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలవే. పెళ్లి కొడుకు నాకు వేరు వేడవని బామ్మరిది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. ప్లీజ్ భక్తులు అయిపోతురే, ఎక్కడ సీట్లు ఖాళీ చేసేది? బొట్లో బాటలు ఇదిగో శంకరయ్య గారు, ఒక్కరు పెళ్లి మండపం చూడటం లేదు, నాలుగు బయట చెప్పి ఎవరు చూసుకోవడం సరిపోతుంది. అయ్యా నాదో చిన్న సలహా. ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుగులు పెట్టి రెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది. చెప్పు. ఏమీ లేదు, భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశాం అనుకోండి, వీళ్ళంతా వెళ్లి ఫుడ్ మీద పడతారు, ఈ టంగు బిజినెస్ మానుకుంటారు. ఊరండి. కరెక్ట్, మంచి సలహా ఇచ్చు. వీళ్ళ పని చూద్దాం. ఏమండి భోజనాలకి వెళ్దాం, ఏమండి తిండి. అరేమప్పోమప్పడి గుమ్మప్పోమప్పో
అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి. వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు. ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సెట్ చేశాడు. అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే మీ మామగారు డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతావు? హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగలకున్నాడా? డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతే. ఏయ్, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు, మీరు తర్వాత బంతిలో కూర్చుంది కానీ లేవండి లేవండి. అన్నదండ్రుల వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. ట్రైనేజ్ బత్తులు అయిపోద్ది, నేను దేనినే చేయిస్తాను కానీ ఇన్సల్ట్ మాత్రం చేయించాను. భరించక ఏం చేస్తావు? ఏం చేస్తాడా, తిరగబడి తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట అయిపోతుంది. ఆగండ్రా, పెళ్లి పొందిన ఆలోచిస్తున్నాను, మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోపెట్టండి, లేదా ఇక్కడ జరగబోయే దానికి నేను బాధ్యత. చూసే బొమ్మడితే మమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడు. ఆయన కావాలి మేం కావాలి తెలుసుకో, అందరికి పెళ్లి చేయడం వీల్లేదంటే. ఆయన ఇవాడు వచ్చాడు, మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం, ఆయన కావాలో మేం కావాలో తెలుసుకోండి. అవునా, తాళి కట్టక ముందు అవమానించాడు, తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడు బామర్ది. నీకు ఆ పిల్ల కాకపోతే పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసిన నాలుగు మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. కుక్కలకు ఎక్కడ మాట్రం మక్కలు కొట్టి తక్కువ కుక్కేసి మీద ఆపలేని మగ. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలం అయిపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు? ఇంకొక మాట మాట్లాడేవంటే కన్న తల్లిని కూడా చూడను. గిరి, నువ్వు ఊరుకో. ఇంకో చూడండి, చేసింది తప్పని మీరు మా మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పురిస్త్రాకుల కన్నా హీనంగా చూసినప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు? పోదాం పనండి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా అల్లుళ్ళు అంటే సరి, ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలను అవమానించి వెళ్ళిపోతారా? నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా, మేము నిన్న మాట్లాడుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడైనా నీ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా ముగ్గులు ఎటువంటి వాళ్ళైనా మేము వాళ్ళతోనే ఉంటాం, మేము మీ కూతుళ్ళమేనమ్మా. Thank you.